ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే మనకు గుర్తు వచ్చే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వారు స్వాతంత్ర ఉద్యమంలో మహిళలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చి వారి కోసం ఝాన్సీ రెజిమెంట్ను స్థాపించారు మరి అంత గొప్ప వ్యక్తి స్థాపించిన మహిళల రెజిమెంట్కు క్యాప్టెన్ హోదాను సంపాదించి ఎంతోమంది మహిళలను ఇండియన్ నేషనల్ ఆర్మీలో భాగస్వాములను చేసి వారిలో భావాన్ని నింపి గాఢాంధకారాన్ని చీల్చుతూ జాతికి నవతేజాన్ని ప్రసాదించే సూర్యకిరణంలా ఉదయించిన ఆ వీరమహిళ గొప్ప మానవతావాది సేవాభావానికి మరో పేరు అయిన శ్రీమతి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం లక్ష్మీ సహగల్ ఈ పేరు వినగానే చాలామంది ప్రజలకు గుర్తు వచ్చేది వారి సేవాభావం మరియు వారు దేశం కోసం చేసిన పోరాటం లక్ష్మీ సహగల్ గారు పంతొమ్మిది వందల పద్నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగున మద్రాసులో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య స్వామినాథన్ మరియు అమ్ము స్వామినాథన్ గారు వీరి తండ్రి గారు ఒక లాయర్ మరియు తల్లి గారు రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు గారి తండ్రి గారు చాలా బీదవారు కానీ వారి పేదరికం చదువుకోవాలనే వారి కోరికను ఆపలేకపోయింది వారు మద్రాసులోని లా కళాశాలలో తన లా చదువుని పూర్తి చేశారు వారు తన భార్య అయిన అమ్ము స్వామినాథన్ కోరిక మేరకు వారిని కూడా చదివించారు చిన్నతనం నుండే గారికి చదువు అంటే మక్కువ ఎక్కువ వారు చదువుతో పాటు టెన్నిస్ గుర్రపు స్వారీని కూడా చేసేవారు వారికి దేశం పట్ల గౌరవ బాధ్యతలు ఆ వయసులోనే అలవాటు అయ్యాయి వారు క్వీన్ మేరీ కాలేజ్లో తన విద్యను పూర్తి చేశారు పై చదువుల కోసం లక్ష్మీ సహకల్ గారిని ఇంగ్లాండ్ వెళ్ళమని వారి తల్లిదండ్రులు కోరారు కానీ వారికి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే వారి తల్లిగారు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది మన దేశ నాయకులతో నిత్యం చర్చలు జరిపేవారు చిన్నతనం నుంచే దేశభక్తి మెండుగా కలిగిన మన లక్ష్మీ గారిపై వారి తల్లిగారి ప్రభావం పడింది అందుకే దేశం విడిచి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు కానీ వారు తన పై చదువులను మద్రాస్ మెడికల్ కళాశాలలో చేరి ప ఎంబీబీఎస్ డిగ్రీని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పొందారు ఆ తరువాతి సంవత్సరంలో గైనకాలజీలో డిప్లొమాను కూడా పొందారు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆనాటి బ్రిటిష్ అధికారులు వైద్య విభాగంలోని మహిళలను మిలిటరీ వైద్య శిబిరాలకు తరలించారు ఆ సమయంలోనే అనగా పంతొమ్మిది వందల నలభైలో సింగపూర్ వెళ్ళి అక్కడ పేద ప్రజలకు సేవలు అందించారు వారు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీలో కూడా పనిచేశారు ఆ సమయంలోనే తాను పనిచేసే శిబిరానికి పంజాబ్ ఆఫీసర్ అయిన కెప్టెన్ ప్రేమ్ కుమార్ సహగల్ వచ్చేవారు వారి ఇరువురి అభిప్రాయాలు కలిసిన కారణంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో లాహోర్లో వారి వివాహం జరిగింది లక్ష్మీ సహగల్ గారు సింగపూర్లో ఉన్నప్పుడే సుభాష్ చంద్రబోస్ గారిని కలవడం జరిగింది ఆ సమయంలోనే బోస్ గారు కూడా భారతీయ మహిళా దళాన్ని స్థాపించాలి అనే ఆలోచనలో ఉన్నారట అది తెలిసిన లక్ష్మీ గారు నేతాజీ గారితో నేను కూడా బ్రిటిష్ వారితో యుద్ధం చేసి నా దేశానికి స్వాతంత్రం తేవాలి అనే వారి కోరికను తెలిపారట దానికి బోస్ గారు సంతోషించి ఝాన్సీ రెజిమెంట్కు ఆమెను కెప్టెన్ను చేశారు ఈ రెజిమెంట్ భారతదేశంలోనే కాక యావత్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా దళంగా ఆవిర్భవించింది నేతాజీ గారు జపాన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాక ఒక సభ పెట్టి ఆ సభలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారు అందరినీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరాలని సూచించారు వారు ఆ సభలోనే తాను మహిళా దళాన్ని కూడా ప్రారంభిస్తున్నాను అని చెప్పి దానికి లక్ష్మీ గారిని క్యాప్టెన్గా నియమించారు ఆ సభలో నేతాజీ గారి వ్యాఖ్యానాన్ని అంతా గారు తమిళంలోనికి అనువదించి చెప్పారు వారి సంస్థ మొదట ఐదు వందల మందితో మొదలై వేల సంఖ్యకు చేరి సందర్శించడానికి వచ్చిన జపాన్ అధికారులతో సైతం షబాష్ మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని కితాబును సైతం అందుకున్నారట ఇదిలా ఉండగా గారు వికలాంగుల కోసం ఎక్కడో అడవిలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి వైద్యం చేస్తూ ఉండేవారు ఆ శిబిరం అడవిలో ఉన్న కారణంగా ఎవరికీ కనిపించేది కాదు ఒక రోజున ఆ శిబిరానికి నేతాజీ గారు వచ్చి వారి ప్రణాళిక గురించి లక్ష్మీ గారితో చర్చించి తిరిగి వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజే గూఢాచారుల ద్వారా నేతాజీ గారు అక్కడికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ మిలిటరీ ఆ శిబిరం పైన బాంబులు వేశాయి దాంతో అక్కడ ఉన్న ఎంతోమంది వికలాంగులు మరణించారు ఈ సంఘటన జరిగిన తరువాత గారు బర్మా అడవుల్లోని ఇన్లా సరస్సు వద్దకు చేరుకుని యుద్ధం ముగిసేంత వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు ఆ మరుసటి రోజు తెల్లవారుజామున అనగా నాలుగు గంటలకు ఆమె కళ్ళు తెరిచే సమయానికి తన వైపు గురిపెట్టి ఒక జపాన్ సిపాయ నిలబడ్డాడు ఆ సైనికులు లక్ష్మీ గారితో సహా అక్కడ ఉన్న వారందరినీ చెట్లకు కట్టేశారు లక్ష్మీగారు మరియు వారి బృందం ఇక వారి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు అంతలోనే ఒక జపాన్ అధికారి ఒక దినపత్రికను తెచ్చి అక్కడ వారందరినీ బంధించిన మరో జపాన్ అధికారికి ఇవ్వగా అందులో లక్ష్మీ సెహగల్ గారిని చూసి వారందరినీ విడిచిపెట్టాడు తరువాత వారందరూ కలిసి అడవిలోనికి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తరువాత గూఢాచారుల ద్వారా లక్ష్మీ సహగల్ గారి స్థావరాన్ని తెలుసుకున్న బ్రిటిష్ సైనికులు వారి స్థావరాన్ని ముట్టడించి ఆమెను పంతొమ్మిది వందల నలభై ఐదులో బంధించి బర్మాలోనే సంవత్సర కాలం అనగా పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు గృహ నిర్బంధం చేశారు తరువాత వారు ఇండియా తిరిగి వచ్చేశారు వారి వివాహం తరువాత వారు కాన్పూర్లోనే స్థిరపడ్డారు స్వాతంత్రం తరువాత వారు ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ఐద్వాలో ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారతదేశ కమ్యూనిస్టు పార్టీ సిపిఎం మార్క్సిస్టులో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన భోపాల్ గ్యాస్ ప్రమాదం తరువాత అక్కడ ప్రజలకు ఎంతో సేవ చేశారు వారి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేశారు వారి సేవలకు మిలిటరీలో కర్నల్ ర్యాంకు కూడా లభించింది రెండు వేల రెండులో లక్ష్మీజహల్ గారు రాష్ట్రపతి పదవికి వామపక్షాల మద్దతుతో అబ్దుల్ కలాం గారికి ప్రత్యర్థిగా పోటీ చేశారు తొంభై రెండు సంవత్సరాల వయసు వరకు వారు తన వైద్య సేవలను అక్కడి ప్రజలకు అందించారు లక్ష్మీగారి తండ్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారట నా పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అని లక్ష్మీగారు వారి మాటలను నిజం చేస్తూ తాను బ్రతికినంతకాలం వారు ఎవరి మీద ఆధారపడలేదు రెండు వేల పన్నెండు జూలై ఇరవై మూడున తొంభై ఏడు సంవత్సరాల వయసులో తన తుది శ్వాసను విడిచారు వారు వారి చివరి దశ వరకు తన వైద్య సేవను నిస్వార్థంగా పేద ప్రజలకు పంపించిన గొప్ప వ్యక్తి మీకు మా వీడియోస్ నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ జై హింద్